Can I have broccoli because they're so healthy, please? హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు యాక్చువల్గా వేరే వీడియో చేద్దాం అనుకున్నాను. బయట మా గోంగూర చెట్టు బాగా పెరిగిపోయింది. ఎంత అంటే సతీష్ కింద పెరిగిపోయింది. యా సో ఆ గోంగూర కోసి మంచిగా ఏదైనా దాంతో రెసిపీస్ చేద్దాం అట్లా అనుకున్నాను. బట్ అనుకోకుండా హంచ్ సిక్ అయ్యాడు అనమాట. వచ్చేటప్పుడే కొంచెం బాగాలేదనిపించింది, ఏంటో డౌట్గా అనిపించింది. బట్ వచ్చిన తర్వాత అన్నం తినడానికి కూడా కాల్ చేస్తూ ఉన్నాడు. జనరల్గా ఏంటంటే స్కూల్లో ఏం తింట కాబట్టి ఆకలితో ఉంటాడు. బట్ అప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది కానీ, బట్ ఏమోలే అనుకున్నాను. తర్వాత కాసేపటికి నాకు చలి పుడుతుంది అని చెప్పాడు. ఇంకప్పుడు ఏంటి అని టెంపరేచర్ చెక్ చేస్తే అప్పటికే 102.5 ఏమో ఉన్నట్టుంది. ఇంకప్పటి నుంచి కూర్చొని నేను సతీష్ ఇద్దరం వాడికి వెట్ చాలాసేపు తగ్గలేదన్నమాట. తగ్గపోయేసరికి వెట్ క్లాత్ పెట్టి ఒళ్ళంతా ఇంకా రుద్దుతూ ఉంటే కొంచెంసేపటికి తగ్గిందనమాట. సో ఇది మాకు ఇప్పుడు కాదు, వాడి చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇది వర్క్ అయ్యేది. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్తా ఉన్నాను. స్పాంజ్ బాత్ అని అట్లా చెప్తా ఉంటారు కదా. కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి మెడిసిన్ వేసినా కూడా వెంటనే తగ్గదన్నమాట. కొంచెం టైం పడుతున్నప్పుడు ఎప్పుడైతే మనం ఇట్లా స్పాంజ్ బాత్ కానీ ఇట్లా ఏమైనా వెట్ క్లాత్తో ఒళ్ళంతా తుడుస్తూ ఉంటే అప్పుడు మాత్రం మంచిగా తగ్గుతూ ఉంటుంది. సో ఒకవేళ మీ కిడ్స్లో కూడా ఎవరికైనా వెంటనే ఇట్లా టెంపరేచర్ తగ్గకపోతే మాత్రం, ఒకవేళ ఏమైనా భయపడతూ ఉంటే భయపడకుండా మంచిగా ఇట్లా వెట్ క్లాత్ తోటి అంత ఏమంటారు, యా వెట్ క్లాత్తో రబ్ చేస్తూ ఉండండి. సో కొంచెం బెటర్ అవుతుంది. ఇదైతే మేము అబ్జర్వ్ చేసాము. ఎందుకంటే హంచగడికి చాలాసార్లు 104 వచ్చి అవును పావు గంట అరగంట అయినా తగ్గుతూ ఉండేది కాదు. నేను సతీష్ ఏమో ఓ భయపడిపోతూ ఉంటాము ఉండేవాళ్ళం. బట్ ఆల్వేస్ బెడ్ క్లాత్ పాపం చేసింది. అండ్ ఇంక ఇప్పుడైతే మేము బయటకు వెళ్తూ ఉన్నాము. బయటకు ఎక్కడికి అంటే కాస్కోకి వెళ్తూ ఉన్నాము. హంష ఎక్కడికి వెళ్తున్నాం రా మనం? కాస్కో. యాక్చువల్గా లాస్ట్ వీక్ నేను సిక్ అయ్యాను. నాకు బాగా ఫీవర్ వచ్చింది అనుకు సడన్గా, అదేంటో తెలీదు. నైట్ అంతా ఇట్లానే కొంచెం షివర్ అవుతా ఉన్నా. నేను కల అనుకుంటా ఉన్నాను. మార్నింగ్కి బాగా బాడీ పెయిన్స్ అట్లా ఉండే. సతీష్ వచ్చి లే అంటున్నా కూడా ఇంక నేను ఒకటే చెప్పాను అనమాట. నాకు ఎందుకు అనిపించింది సిక్ అయ్యా అని చెప్పి, సో ఫస్ట్ తనకు చెప్పాను నన్ను ఏం అరవమాక నేను కొంచెం సిక్ అయ్యి ఉన్నట్టున్నాను అని చెప్పి. ఇంకా తర్వాత చెక్ చేసుకుంటే ఫీవర్ ఉంది. మరి నా నుంచే వచ్చిందో ఏమో. ఈ వీక్ అయితే మళ్ళీ హంచికేడు సిక్ అయ్యాడు. బట్ పర్లేదు, బెటర్ అయ్యాడు. ఇప్పటికైతే మీకు చూపిస్తాను చూడండి. ఈ మాత్రమైనా ఉన్నాడంటే పర్లేదనే చెప్పాలి. ఇంకా బెటర్ అయ్యాడనే అనుకుంటున్నాను. ఇప్పుడు పెట్టేసావా సెల్ఫ్ డ్రైవ్? ఓకే, సిగ్నల్ పడిందా? ఓ సిగ్నల్ వేసుకుంది. నైస్ కదా. కాకపోతే ఇది ఇప్పుడు మనం టర్న్ కూడా చేస్తాం చూడు. ఓకే, ఆగిపోయింది కదా. యా సో టర్న్, అదే సిగ్నల్ పడ్డప్పుడు టర్న్ కూడా చేసుకుంటా. ఓకే, తిరుగుతుంది. చూసి ఆగింది. మనం తిరుగుతామే. అవునవునవును, ఫ్రీ రైట్ కదా ఇక్కడ. ఓకే, సో తెలుసు. బట్ స్టిల్ చెక్ చేసుకుంటుంది. ఓ నైస్ కదా. అవునవునవును, లేన్ కూడా చేంజ్ అవుతుంది కదా. నైస్.
you have broccoli because they're so healthy. Please. You want toys? Oh, wait. No, I don't want. You don't want toys? Why? Because you have toys at home. Uh-huh. You can't buy that toys every day. So, okay. సరే ఏం కావాలి చెప్పు. బ్రోకలీ కావాలా? ఓ యా యా. ఎందుకు బ్రోకలీ? బికాజ్ దే ఆర్ సో హెల్తీ, బికాజ్ యు కెన్ బై దెం ఇఫ్ యు వాంట్. ఆహా. అండ్ నాట్ ట్రాక్ విత్ యు. గాట్ ఇట్. ఓన్లీ హెల్తీ ఫుడ్స్. మ్మ్. నౌ యు కెన్ బై మీ హెల్తీ ఫుడ్ ప్లీజ్. ఎక్కడ అబ్బా అబ్బా అసలు అన్న. నౌ యు కెన్ బై మీ హెల్తీ ఫుడ్స్ ప్లీజ్. నటనలో మాత్రం ఏమైనా అవార్డులు ఉంటే ఐ మా హండ్రెడ్ ఇచ్చాను. వి హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ కదా. లోపలికి వెళ్ళాక ఏం జరుగుద్దో వెళ్దామా ఇంకా. యూఆర్ ఫీలింగ్ బెటర్? ఓ బంగారుతో లివే నువ్వు. ఇది బానే ఉంది కదా. ఇది బానే ఉంది కదా. చూడు సత్తి, బానే ఉన్నాయా? మంచిగానే ఉంటే తీసుకో. ఏం తెచ్చారు? ఏం తెచ్చారు? ఓకే. ఇది అలోవెరా డ్రింక్. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. మీలో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేసి ఉంటే చెప్పండి. చాలామంది తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అంటే జనరల్గా అలోవెరా అయితే మంచిదని చెప్తారు కదా. సో ఇవి ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారా, ట్రై చేస్తే ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కాస్కోలో 100 అయితే చాలా అయింది. ఇప్పుడు వెరీ కామ్. 100 ఇప్పుడు 200 కాస్కో 200 ఒక ఊరికే పోయిన 200 అవుతుంది. ఇవాళ అంతేగా ఆల్మోస్ట్ 198 ఎంతో అయింది బిల్లు కదా. సో అంటే ఇందులో ఇవే కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొన్ని కొన్ని మోర్ దాన్ $20 అట్లా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఒక 5 పడినా చాలు కదా అలా పెరిగిపోవటానికి. ఓకే ఓకే. ఇవి హంచగాడి బిస్కెట్స్. నాకు ఏదో ఒకటి తీసుకోండు అని గాల్ చేస్తుంటే ఇంక ఆల్మండ్ కుకీస్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇవి నేను హంచు ఇద్దరం ఎక్కువగానే తింటాము. పోమోగ్రనేట్స్ నేను బాగా ఒలిచి పెడితే అప్పుడు సతీష్ తింటాడు. ఇది లిక్విడ్ ఐవి. అంతకుముందు ఇందులో షుగర్ వర్షన్ ఉండేది. ఇప్పుడు షుగర్ ఫ్రీ వర్షన్ రిలీజ్ చేశాడు అనమాట. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ $30 ఉంటుంది. సో ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అన్నది నాకు తెలీదు, బట్ సమ్టైమ్స్ పర్లేదు, హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. అండ్ ఇంకా నట్స్ అస్సలు తినట్లేదు. ఇది హనీ రోస్టెడ్ నట్ మిక్స్ అనమాట. సో కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటే అన్న తినబుద్ధి అవుతుందేమో అని అవి తీసుకున్నాను. అండ్ ఇవి నా మేకప్ రిమూవర్ టవల్స్. సో ఈ మధ్య కొంచెం అమెజాన్లో ఒక చిన్న శాంపుల్ తీసుకొని ట్రై చేశాను. నాకు పార్లే బాగానే అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దది కాస్కోలో తెచ్చుకున్నాను. అండ్ ఇంకా బనానాస్, బటర్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ అయితే ఎప్పుడు ఉండేవి. అండ్ మా టెస్ట్లా కూడా నింపేశాం మేము కదా. ఓకే, వెళ్ళుకొచ్చుందామా? అంత క్యూట్గా చేయమాకమ్మా. సో మినిమం 7 miles ఉంది. వెళ్తానికా? దగ్గరలో లేదా ఏమి? ఛార్జింగ్ది. ఆహా,
అంత దూరం పోవాలా ఇప్పుడు? సో చెప్పాను కదా ఇందాక బిల్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను 198 అన్నట్టున్నాను కదా, బట్ 192 అయిందనమాట. సో ఈ లిక్విడ్ ఐవీనే $30 ఉంది, అండ్ ఇంకా కోకోనట్ వాటర్, పోమోగ్రానేట్స్ ఇవి ఇంకొక $20 అట్లా ఉన్నాయన్నమాట. సో అందుకే బిల్ కొంచెం తక్కువ తీసుకున్నా కూడా ఎక్కువ అయింది కదా సత్తి. అన్ని ఐటమ్స్ ఏం లేవు. ఒకసారి ఏమో మొత్తం కార్ట్ మొత్తం ఫిల్ చేస్తే అదే ఎక్కువ ఫ్రూట్స్ వెజెస్ ఇలాంటివి తీసుకుంటే అప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నట్టుంటాయి. ఈ రోజు తక్కువ ఐటమ్స్ కానీ బట్ బిల్లు కొంచెం బాగా అయినట్టు అనిపించింది కదా. సో మొన్న ఇదే 40% ఎక్కడానికి 40 మినిట్స్ పట్టిందనమాట, బట్ ఈ రోజు మాత్రం 40%కి 22 మినిట్సా? 25 మినిట్స్ పట్టిందా? సో మరి తెలీదు, ఫస్ట్ టైం కాబట్టి ఏమైనా ఎక్కువసేపు పట్టిందేమో అంటావా? అదేం కాదు రే, అది సూపర్ చార్జర్స్ లో కూడా టైప్స్ ఉన్నట్టున్నాయి. మంచు, విల్ యూ షేర్ యువర్ కుకీస్ విత్ మామీ? మన సే రాదు. సో ఇది ఇంకా నెక్స్ట్ డే రోజు. కాస్కో నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా నేనేం వీడియో తీయలేదు. ఈరోజు ఇప్పుడే కొంచెం టైం దొరికితే ఇడ్లీలు అవి వేసుకున్నాము. మార్నింగ్ హంచగడ్డ ఇడ్లీ తినేసి స్కూల్కి వెళ్ళాడు. సో ఇప్పుడు మేము కూడా వేసుకున్నాము. నెయ్యి లేదు కాకపోతే ఈరోజు కదా సత్తి. జొన్న పిండితో, జొన్న రవ్వతోటి ఇడ్లీ. జొన్న రవ్వతోటి ఇడ్లీయా? యాక్చువల్గా లాస్ట్ టైం ఇండియా స్టోర్కి వెళ్ళినప్పుడు ఏవో ఒక 2-3 ఇట్లానే మిల్లెట్ రవ్వలు తెచ్చాయనమాట. వాటన్నిటిలోకి నాకైతే రాగి రవ్వతో బాగున్నాయి కదా, జొన్న రవ్వతో కన్నా కూడా. సో బట్ తెచ్చాను కాబట్టి ఇవి కంప్లీట్ అయ్యాకే మళ్ళీ తెద్దామని ఫిక్స్ అయ్యాను. భలే ఉంది. ఓ నైస్. అంటే నాకు వద్దు, రెండు కావాలా? సరే, ఎదురు కారపొడి తీసుకొస్తాను. నాకైతే వద్దు, ఎందు లైట్ వెయిట్ ప్లేట్లే మాకు చాలా. మా సతీష్లో ఉన్న ఒకే ఒక మంచి అలవాటు ఏంటంటే ఇడ్లీలు పెద్ద పెద్ద 7. కొంచెం నెయ్యి ఉంది, కొంచెం నాకేది. సరే అడుగంటిన నెయ్యి చాలే చాలే. హలో అండి,
ఇప్పుడైతే ఒక చిన్న పార్టీ ఉంది నాకు, సో దానికోసం అని చెప్పి ఇట్లా ఈ సింపుల్ శారీ అయితే వేసుకున్నాను. సో ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. శ్లోక ద లేబుల్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఈ పేజ్ మీరు నా ఛానల్లో చాలాసార్లు విని ఉంటారు, ఎందుకంటే నేను చాలా కలెక్షన్ తీసుకున్నాను తన దగ్గర. అయితే మాత్రం చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మాత్రం, అంటే నాకు నచ్చినట్టు డిజైన్ చేసి పెడతా ఉంటారు అనమాట. సో సపోజ్ ఇప్పుడు చూసారు కదా, ఒక చిన్న పార్టీకి వెళ్ళాలి, ఇట్లాంటి వాటికి మేబీ నాలాగే చాలామంది ఉంటారేమో అనుకుంటున్నాను. కొంచెం గ్రాండ్వి శారీస్ వేసుకోవటం అందరికీ ఇష్టం ఉండవు కదా, సో ఏదైనా కొంచెం డిజైనర్ వేర్గా అట్లుంటే బాగుండు అలా అనిపిస్తుంది కదా. సో అలాంటి వాటిలో అయితే మాత్రం నాకు వీళ్ళు బాగా చేస్తారు, అలాంటి డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు అనిపిస్తుంది. సో ఈ శారీ అయితే నేను శ్లోక ద లేబుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. అండ్ చూసారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. అసలు మనకి ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా చాలా కంఫర్టబుల్గా అట్లా ఉండేటట్లు వాళ్ళే కూడా మనకు సజెస్ట్ చేస్తారు, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ అన్నీ కూడా మంచిగా. సో శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది బ్లౌజ్ అయితే సీతారామం స్టైల్ అని చెప్పొచ్చు. ఆ మూవీ వచ్చి చాలా రోజులు అయిపోతుంది, బట్ నాకేం లేవు అనమాట, సో అందుకే ఇంకా దీనికి ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. ఓవరాల్గా అయితే మాత్రం నాకు నచ్చింది. చాలా రోజుల తర్వాత షార్ట్ హ్యాండ్స్ వేసుకున్నాను, చాలా బాగా తగ్గితే కానీ వేసుకోవద్దు అనుకున్నాను, బట్ అయినా కూడా ఇంకా ఇప్పటికే చాలా రోజులు వెయిట్ ఇప్పటికే చాలా రోజుల నుంచి ఈ శారీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. సో ఇంకా ఈరోజు వేసేసుకున్నాను. బాగానే ఉందా సత్తి షార్ట్ హ్యాండ్స్? అన్న కొంచెం ఆడుగా ఉందా? అంతేనా? అంతకుముందు ఎక్కువ షార్ట్ హ్యాండ్స్ వేసుకునేదాన్ని, బట్ ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయిన దగ్గర నుంచి తగ్గించేసాను, అస్సలు వేసుకోలేదు. ఇప్పుడే మళ్ళీ చాలా రోజుల తర్వాత వేసుకుంటున్నా అని చెప్పాలి. వీడియోలో కూడా బాగా కలర్స్ పడుతూ ఉన్నాయా? నాకు నచ్చింది యాక్చువల్గా. సతీష్ తీసిన తర్వాత ఊరికే ఒక రెండు ఫొటోస్ అట్లా తీసుకున్నా అనమాట. మీకు కూడా చాలా మందికి తెలిసే ఉండి ఉంటుంది నేను లైట్ కలర్స్ అంత ప్రిఫర్ చేయను, బట్ నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఈవెన్ బ్లౌజ్ శారీ రెండు కూడా ఏదో ఒక్కటన్నా కొంచెం డార్క్ కలర్ ఉండేట్లు చూసుకుంటూ ఉంటాను, బట్ అయినా కూడా ఇది కొంచెం ఇవి రెండు లైటే, బట్ చాలా నీట్గా డీసెంట్గా ఉన్నాయనిపించింది నాకు కలర్స్ అది కూడా. సో మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తనని రీచ్ అవుట్ అవ్వండి, తను చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకేమైనా కస్టమైజేషన్స్ ఇవన్నీ కావాలన్నా కూడా వాళ్ళు చాలా ఓపిక్గా మీకు అన్నీ కూడా ఆన్సర్ చేస్తారనమాట. అండ్ ఇంకా కిడ్స్ వేర్ కానీ ఇంకా అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయన్నమాట అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా. సో మీరు వాళ్ళ పేజ్ కనుక ఫాలో అవుతూ ఉంటే మీకు వాళ్ళ కలెక్షన్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. సో అది ఇంకా ఇప్పుడైతే నేను పార్టీకి అది స్టార్ట్ అయిపోతాను. ఓకే అమ్మా, ఓకే. సో పార్టీ నుంచి అయితే వచ్చేసాం కూడా. అండ్ ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళకి చిన్న బేబీ పుట్టాడు అని చెప్పాలి. యా, సో ఇప్పుడు ఆ బేబీని చూడటానికి మేము వెళ్తా ఉన్నాం అన్నమాట. యాక్చువల్గా పుట్టి కూడా ఒక, ఓకే, సో డెలివరీ అయిపోయి కూడా ఒక 3-4 డేస్ అవుతున్నట్టుంది, బట్ నేను హంచు కొంచెం సిక్ అయ్యి ఉండేసరికి ఇంకా వెళ్ళలేదు. సతీష్ వెళ్ళి వచ్చాడు అనమాట ఒకసారి అయితే. సో ఇప్పుడు అందరం కలిసి ఒకసారి వెళ్తా ఉన్నాము. ఇంకా కొన్ని డ్రెస్సెస్ అవైతే తీసుకొచ్చాను నిన్న వెళ్ళి. చాలా రోజులు అయిపోయింది, అంటే హంచికడి చూసి న్యూ బార్న్ బట్టలు చూస్తూ ఉంటే చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు వాటిని చూస్తే అవి వేస్తారా అని కూడా అనిపించింది అనమాట. సో అందుకే ఇంకా నేను అంటే అంత చిన్నగా ఉన్నాయి. ఫస్ట్లో హంచుగడి పుట్టినప్పుడు కూడా తీసుకోలేదు యాక్చువల్గా. న్యూ బార్న్ అంటూ అసలు మనం తీసుకోలేదు కదా ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు కూడా మినిమమ్ 3 మంత్స్, 3 to 6 అలానే తీసుకునే వాళ్ళం. సో అందుకే ఈసారి కూడా అట్లేం తీసుకోలేదు. ఈ ఇప్పుడు తీసుకున్నవి కూడా 3 to 6 మంత్స్ అట్లనే తీసుకున్నాను. బాగా మెత్తగా ఉండేటట్టు చూసుకున్నాను అనమాట. కొంచెం హాయిగా ఏ వేసుకున్నా కాసేపు హాయిగా ఉంటే చాలు వాళ్ళకి. సో అందుకే కొన్ని ఈ మెత్తగా ఉండేవి వీటి ఏదో అంటారు వన్సీస్ అనో ఏమో అవి కొన్ని తీసుకున్నాను. అంతే ఇంకే ఇప్పుడైతే వెళ్ళి బేబీని చూసి కొంచెంసేపు అక్కడ ఉండి ఆ తర్వాత వచ్చేస్తాము. సతీష్, ఓకే అమ్మా, ఓకే, వేర్ గోయింగ్, ఓకే.
సో సతీష్ వచ్చేటప్పుడు నాకు తినడానికి ఏమైనా కొనిస్తే మీతో షేర్ చేసుకుంటాను. ఏం లేదు, ఏం తినమాక అంటే నన్ను అసలు ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ తినట్లేదు అనమాట. ఆ పింపుల్స్ అన్ని తెచ్చుకుంటున్నానని చెప్పి అప్పటికి నిన్నే తిన్నాను. సో అందుకని చెప్పి ఏమి కొనిచ్చేటట్టు లేడు అనమాట. ఏమైనా కొనిస్తానో మీతో షేర్ చేసుకుంటాను, లేకపోతే ఈ వీడియో ఇంతకో ఎండ్ చేస్తాను. అంటే సీన్ నెక్స్ట్ వీడియో. Okay.